సీనియర్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు గారు కొన్నాళ్ళు దర్శకత్వంకు దూరంగా ఉంటున్నారు. అయితే దాసరి మళ్ళీ ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారట. గత నెలలో మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను సినిమాగా తీసేందుకు దాసరి నారాయణ రావు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అమ్మ అనే టైటిల్ ను కూడా దాసరి రిజిస్టర్ చేయించాడు. ప్రస్తుతం జయలలిత జీవిత చరిత్రకు సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. తెలుగు తమిళం హిందీ భాషల్లో నిర్మించే ఈ సినిమాని వేసవిలో మొదలు పెట్టిపోతున్నారు. అయితే అమ్మ పాత్రను ఎవరు పోషిస్తారో అనేది అందరికీ ఆసక్తిగా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అమ్మ పాత్రలో రమ్యకృష్ణ నటించబోతున్నారట. అయితే రమ్యకృష్ణ జయలలిత పాత్ర పోషించాలని ఉందని, అది తన డ్రీమ్ రోల్ అని రమ్య తన సన్నిహితులతో అంటుందట. అమ్మ పాత్ర పోషించే ఛాన్స్ వస్తే వదులుకోనని ఇదివరకే రమ్య చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల దాసరి కూడా జయలలిత జీవిత చరిత్రలో అమ్మ పాత్రకు రమ్య కరెక్ట్ గా ఉంటుందని ఆమెను సంప్రదించినట్లు తెలుస్తుంది. అందుకు రమ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాకుండా జయలలిత పాత్ర చేయడం తన కోరిక అని దాసరితో తెలిపిందట. ఇక జయలలిత పాత్రను రమ్యకృష్ణ చేస్తే బాగుంటుందని పోస్టర్లు డిజైన్ చేసి సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్ చేశారు. మొత్తానికి అమ్మ పాత్ర పోషించాలన్న తన కోరిక నెరవేరుతున్నందుకు రమ్యకృష్ణ ఆనందంగా ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.